ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్తే, ప్రజా సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రాము. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో తోళ్లవాగు వద్ద మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ. ఇంటింటికి త్రాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఎంపీ ఎమ్మెల్యే. మంచిర్యాల మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచాలి. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చైర్మన్ కు వినతి పత్రం. కోమరం భీం ఆసుపత్రి జిల్లా తిర్యాని మండలంలో ముగిసిన గుస్సాడి ఉత్సవాలు. సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్న గిరిజనులు. ఇంటింటికి త్రాగునీరు అందించాలనే సంకల్పమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత అన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తోళ్లవాగు వద్ద 800 KL సామర్థ్యం గల మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావుతో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, రైతులకు సాగునీరు, త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో దేశానికి ఆదర్శమైన అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టును 3 సంవత్సరాల్లో నిర్మించి త్రాగునీరు, సాగునీరు అందిస్తున్నామన్నారు. నీటి ఆయోగ్ మిషన్ భగీరథ పథకానికి 24 కోట్లు ఇవ్వాలని సూచించినా ఇప్పటి వరకు 1 రూపాయి ఇవ్వలేదని తెలిపారు. బీజేపీ సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి తిప్పికొట్టాలని పేర్కొన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శనమని, ప్రతి ఒక్కరూ వీటిని ఇంటింటికి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, నాయకులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి ఈరోజు రైతులకు సంబంధించి రైతు బంధు పథకము, రైతు బీమా పథకము, అదే విధంగా సాగునీరు, తాగునీరు అందించాలనేటటువంటి సంకల్పంతో ఈ భారతదేశానికే ఆదర్శవంతమైనటువంటి అతి పెద్ద ఎత్తిపోతల పథకమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ని 3 సంవత్సరాల్లో పూర్తి చేసి ఈరోజు సాగునీరు, తాగునీరు అందిస్తున్నటువంటి సందర్భం. అదే విధంగా మిషన్ భగీరథని పరిశీలించినట్లయితే ఈ ప్రభుత్వానికి, ఈ పార్టీకి మనం అండగా నిలబడాలనేటటువంటి అంశాన్ని, ఈ మిషన్ ఇంటింటికి, ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వాలనేటటువంటి సంకల్పంతో ఒంటి చేత్తో మిషన్ భగీరథ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి అమలు పరుస్తున్నటువంటి సందర్భం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వాలనేటటువంటి సంకల్పంతో ఉన్నారు. కాబట్టి నీతి ఆయోగ్ ఈ మిషన్ భగీరథ కార్యక్రమానికి
24,000 కోట్లు ఇవ్వాలని చెప్పి ఈ బీజేపీ ప్రభుత్వానికి రికమెండ్ చేసిన ఇంతవరకు ఒక రూపాయి ఇవ్వని దౌర్భాగ్య పరిస్థితి ఈ బీజేపీ ప్రభుత్వంలో ఉంది. మరి ఇంత గొప్ప పరిపాలన అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనమందరం కూడా సమయం సందర్భం వచ్చినప్పుడు శాయశక్తుల మనం మద్దతుగా నిలబడాలి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ కుటుంబ సభ్యులు నాయకులందరూ కూడా ఈ బీజేపీ ప్రభుత్వం గోబెల్ ప్రచారాలకు శ్రీకారం చుట్టి అబద్ధాలతో కాలం గడిపి ప్రజలని తప్పుదోవ పట్టిస్తుంది. కాబట్టి అనువనువున మనం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే రేపటి రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ దేశానికి ఆదర్శవంతమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టించండు. ఒక్క రూపాయి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారం లేకుండా రేపు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ ఏదైతే మిషన్ భగీరథ సంబంధించిన ట్యాంక్ భూమి పూజలు ఇచ్చేసి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు వెంకటేశ్వర రెడ్డి గారు మంచాలపట్నం దినదిన అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా దాదాపు మంచాలపట్నంలో అదనంగా ట్యాంక్స్ అనుకోండి, అదేవిధంగా దాదాపు 200 కిలోమీటర్ల లెంత్ పైప్ లైన్ కూడా మరి పట్టణంలో ఏదైతే దినదిన అభివృద్ధి ఉన్న ప్రాంతానికి 58 కోట్ల పైబడి రూపాయలతోటి మరి పైప్ లైన్ ట్యాంక్స్ మరి చేయడం దాదాపు ఒక నెల నుంచి ఈ పని ప్రోగ్రెస్ అవుతున్న సందర్భంలో మరొక 2 ట్యాంకులేమో అక్కడ రంగపేట దగ్గర ఇది అచ్చూరుగా ఒక ట్యాంక్ దాదాపు ఆల్మోస్ట్ అలా కంప్లీట్ అవుతుంది. మరొకటేమో వేములపల్లి కూడా అదొక ట్యాంక్ కంప్లీట్ అవుతుంది. వాళ్ళకి ఇచ్చిన పీరియడ్ 15 మాసాల లోపల కంప్లీట్ చేయాలని ఈ టెండర్లో మరి నిర్ధారించడం జరిగింది. 15 మాసాల లోపల మంచిర్యాల పట్టణానికి మరి నీరు సరఫరా చేసే కార్యక్రమం గతంలో అక్కడక్కడ పైపులు లేని సందర్భం గతంలో అక్కడక్కడ 3 ఇంచెస్ 4 ఇంచెస్ ఉంటే అవసరాన్ని బట్టి దాన్ని పెంచే కార్యక్రమం ఇందులో పొందపరిచిన సందర్భం. ముఖ్యమంత్రి గారి ఆలోచన మీరు చూశారు మిషన్ భగీరథ ఎకనో గుట్ట గడపూర్ గుట్ట బాబానగరు రాలి నాగారం సైడ్ కూడా మనం నిలిచిన సందర్భం. అంటే వాళ్ళు అనుకోలేదు ఊహించలేదు అంత పెద్ద గుట్ట ఎక్కుతాం గుట్ట ఎక్కించి నీళ్ళిస్తున్నాం ఇప్పుడు గడప సైడ్. ఇక్కడ కూడా గుట్ట లేవు. విశాలమైన ప్రదేశం విశాలమైన ప్రాంతంలో ఎవరికి ఎక్కడ నష్టం అక్కడ భూములు కొనుక్కుంటే ఖచ్చితంగా మనం గోదావరిని వేయాలని ఒక బహుత్తరమైన కార్యక్రమం. దీనికి గతంలో కొంత ఇబ్బందులు అయినప్పటికీ నేనే స్వయంగా ఒక సందర్భంలో ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి గతంలో కాంట్రాక్ట్ నష్టం నడుతుంది అంటే అప్పటికప్పుడే మా ముందుంటే ఈఎన్ సరికార ఫోన్ చేసి దానికి అది పని. సంస్కృతి సాంప్రదాయాలకు నిలయాలు గిరిసీమలని తిరియాని ఎస్ఐ పి రామారావు అన్నారు. ఆదివారం తిరియాని మండలంలోని ఒంటిమామిడి దంతన్పల్లి గ్రామంలో కోలం గిరిజనులు నిర్వహించిన గుస్సాడి ముగింపు ఉత్సవాలకు ఎస్ఐ రామారావు తన కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెరిసప్పేన్ దేవుడికి సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి మొక్కులను చెల్లించుకున్నారు. అనంతరం సహంపక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదికరణ పేరుతో పాశ్చాత్య సంస్కృతి శరవేగంగా పల్లెల్లోకి విస్తరిస్తున్న ఈ తరుణంలో కూడా ఆదివాసీలు మాత్రం తమ సంస్కృతి సాంప్రదాయాలను పదిలంగా కాపాడుకుంటూ వస్తున్నారని ఇది ఎంతో హర్షించవలసిన విషయమని అన్నారు. ఎవరికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించడానికి పోలీసులు ఎప్పుడు ముందుంటారన్నారు. గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని అసాంఘిక శక్తులకు సహకరించకుండా అభివృద్ధికి బాటలు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పటేల్ ఆత్రం కట్టి మాజీ ఎంపీపీ ఆత్రం లక్ష్మణ్ భీమరావు గంగారాం తదితరులు పాల్గొన్నారు. Yeah.
పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు బోర్లకుంట వెంకటేష్ నేత సోమవారం లక్షల్పేటలో పర్యటించి ఎమ్మెల్యే దివాకర్ రావుతో కలిసి పలు అభివృద్ధి పనులకు ప్రారంభించారు. మండలంలోని కొత్తూరు గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ జీపీ నిధులు 17 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం లక్ష్మీపూర్ గ్రామం నుండి చందారం వరకు 4,13,20,000 నిధులతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులను ప్రారంభించారు. డీసీఎంఎస్ ఆధ్వర్యంలో వరిధాన్య కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో పథకాలు తెస్తున్నారన్నారు. ఈ పథకాల ద్వారా తెలంగాణ ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందుతుందని, తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం అనే మాటే లేదని, ప్రజలంతా కేసీఆర్ వెంటే ఉన్నారని తెలిపారు. రైతులెవరు ధాన్యం అమ్మకాల విషయంలో ఎవరు చెప్పిన మాటలు విని అధైర్యపడకుండా ఉండాలని, తెలంగాణ ప్రభుత్వం అందరి వడ్లను కొంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగన్న, మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చుంచు చిన్న, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కొత్తూరు సర్పంచ్ సురేష్, ఉప సర్పంచ్ మూటపలుకుల శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. లక్ష్మీపూర్ నుండి వెంకట్రావుపేట, వయా తిమ్మాపురం, మరిపల్లి, చందారం 4,13,27,000 రూపాయలతో శంకుస్థాపన చేసినటువంటి శుభ సందర్భం. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మౌలిక వసతులైనటువంటి రోడ్లు, ఇళ్ళు, మంచినీరు, అదేవిధంగా రైతులకు సంబంధించి సాగునీరు, దాంతోపాటు తాగునీరు అందించాలనేటటువంటి సంకల్పంతో ఈరోజు భారతదేశానికి ఆదర్శవంతమైనటువంటి పథకాలను చేపట్టి అమలు పరుస్తున్నటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది, కేసీఆర్ గారిది. రైతులకు సంబంధించి రైతు బీమా పథకము, రైతు బంధు పథకము, అదేవిధంగా ఈ భారతదేశానికే తలమానికమైనటువంటి కాళేశ్వర ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టి కేవలం 3 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం 1 రూపాయి ఇవ్వకపోయినా, కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారం లేకుండా రైతులకు సాగునీరు అందించేటటువంటి ఒక గొప్ప ప్రాజెక్ట్ని పూర్తి చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది. అదేవిధంగా ఈరోజు ప్రతి గ్రామానికి పల్లె ప్రగతి కార్యక్రమంలో పారిశుద్ధ్యం విషయంలో కానివ్వండి, అదేవిధంగా పట్టణాలకు సంబంధించి పట్టణ ప్రగతి విషయంలో కానివ్వండి, పట్టణాలు బాగుండాలి, పల్లెలు బాగుండాలి అనేటటువంటి సంకల్పంతో ఒక గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది. కాబట్టి ఈరోజు పల్లెల్లో రోడ్లు కానివ్వండి, పారిశుద్ధ్యం కానివ్వండి, ఏ విషయంలో తీసుకున్నా మన పల్లెలు, మన పట్టణాలు, మన తెలంగాణ రాష్ట్రం ఈ భారతదేశానికి ఆదర్శవంతంగా నిలుస్తూ ఉంది. కాబట్టి సమయం సందర్భం వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఇతర పార్టీల అసత్యపు ప్రచారాలను, అబద్ధాలను తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అసత్యపు ప్రసారాలు, అబద్ధాలు ఒకవైపు, టీఆర్ఎస్ యొక్క నమస్కారాలు. ఈరోజు సుదినం, ఈరోజు సుదినం లక్ష్మీపూర్ నుంచి వెంకట్రావుపేట, మరిపల్లి, మరిపల్లి, చందారం, తిమ్మాపూర్, వెంకట్రావుపేట ఇటుకాల సంబంధించి 4,13,27,000 బ్రాహ్మణ రోడ్డు ఇది ప్రతిపాదన చేయడం ఈరోజు చేయడం జరిగింది. గాంధీ గారి కన్న కలలు నిజం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పెద్ద ఎత్తున ఈ రోడ్లు చేస్తున్న సందర్భం. ఈ రోడ్డుకు ప్రాధాన్యత బట్టి మన ప్రభుత్వం దృష్టికి మాకు అవకాశాలు ఇచ్చారు.
ఓటు రెండు రోజులు కాన్ఫరెన్స్ లో ఇవ్వనప్పుడు ఈ రోడ్డు ప్రాధాన్యత బట్టి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కానీ దండపిల్ల కానీ ఇంకా భవిష్యత్తులో దండపిల్ల కూడా ఇంకో రెండు రోడ్లు కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. దానితోటి మొత్తం ఎంటైర్ ఈ మంచిర్యాల నియోజకవర్గంలో మారుమూల గ్రామాలకు ఒక గ్రామానికి మరో గ్రామానికి ఒక గ్రామానికి రెండు మూడు రోడ్లు లింక్ అయ్యే దిశగా చేయడం జరుగుతుంది. లక్ష్మీపూర్ ఇయ్యాల, లక్ష్మీపూర్ రెండు రోడ్లు ఇయ్యాల, ఇటు ఒక రోడ్డు పోతుంది, ఇటు ఒక రెండు రోడ్లు, అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు చేస్తున్న పని ఒకసారి దృష్టి పెట్టుకోవాలి. ఇలా గ్రామాల రోడ్లు, పెన్షన్లు, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, సాది ముబారక్, అదే కాకుండా రైతు బంధు, రైతు బీమా, 24 గంటలు కరెంటు, సకాల రైతులు ఎరువులు ఇవన్నీ ఇస్తున్న సందర్భంలో ఏదైనా కారణంగా మనిషి ఏదైనా అయితే 5 లక్షలు ఇచ్చే కార్యక్రమం, బహుత్తరమైన కార్యక్రమం చేస్తున్న రైతు ఇలా కొనుగోలు కేంద్రాలు దాదాపు ఈ నియోజకవర్గంలో 93 కొనుగోలు కేంద్రాలు పెడుతున్నాం. నేను 99 గెలిచినప్పుడు 3 కొనుగోలు కేంద్రాలు, ఒకటే మంత్రివాడ, ఒకటి లక్ష్మీ, ఒకటి దండపల్లి, 3 ఒకటి దానాలు, 4. 99 ఉంటే 2020 ఎన్నైనాయి? 93 కొనుగోలు కేంద్రాలు పెట్టామంటే మన ధాన్యము దళాల చేతికి చిక్కకుండా ప్రభుత్వ నిర్ణీత ధరకు 4 రూపాయలు ఎక్కువ పెట్టే దిశగా బయట వాళ్ళకు ఉన్న 18-8 అంటే ఒక 2 రూపాయలు తక్కువ 1800 కొనే కార్యక్రమం బహుత్తరమైన ఈ కొనుగోలు కేంద్రాలు. మొదటి పంట అయిపోయింది, మళ్ళీ బ్రహ్మాండంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు, ఇది మామూలు ప్రాజెక్ట్ కాదు, దాన్ని చూసి మురిసిపోవాలి. అది దాన్ని మురిసి కొంత మురితే మంచిర్యాల మున్సిపాలిటీతో పాటు రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో పారిశుద్ధ కార్మికులకు వేతనాలు 17,500 రూపాయలు పెంచాలని మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం సంఘం గౌరవ అధ్యక్షులు సుధమల హరికృష్ణ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు చాలీచాలని వేతనాలతో అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు ఇప్పటి వరకు 2 సార్లు వేతనాలు పెంచారని, వారికి ఇలాగే అన్ని మున్సిపాలిటీలో కార్మికులకు 17,500 వేతనం చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాడుగుల తిరుపతి, నాయకులు బచ్చలి నర్సయ్య, కోకిల శ్రీనివాస్, నర్సయ్య బంగారయ్య, కొప్పుల శ్రీనివాస్, గట్టయ్య, నగేష్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. కార్మికులకు ఇప్పుడున్న ధరలు, పరిస్థితిని, కుటుంబ పోషణ ఇబ్బంది ఉన్న సందర్భం, దాని దృష్టిలో ఉంచుకొని రాబోయే రోజుల్లో మాకు కూడా జిహెచ్ఎంసీతో పాటుగా మంచిర్యాల మున్సిపల్ ఎంప్లాయీస్ కూడా ఒక 3,000 రూపాయల వేతనాన్ని అదనంగా ఇవ్వాలనేది మరి దాదాపు ఈరోజు నెలకు ఒక 20,000 రూపాయలు ఉంటే బ్రతికే రోజులు కావు. ఎందుకంటే ప్రతిదీ నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిన సందర్భం, దాన్ని దృష్టిలో ఉంచుకొని కార్మికులు కోరిరు. ఇది న్యాయమైన కోరిక, దీన్ని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా మరి గౌరవ ఎమ్మెల్యే గారికి ఈ విషయం చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారి దృష్టికి కూడా తీసుకుపోయే విధంగా రాబోయే రోజుల్లో మన మున్సిపల్ సిబ్బందికి జీతాలు పెంచే విధంగా ప్రయత్నం మా ప్రభుత్వం ఉంటాయని నేను చెప్తా ఉన్నా. అదేవిధంగా గౌరవ మీ యూనియన్ అధ్యక్షుడు హరికృష్ణ గారు కోరినట్టు అధ్యక్షుడు మీ కార్మికుల పక్షాన ప్రతిసారి ప్రతి చిన్న విషయాన్ని కూడా మాకు చెప్పడం, మా పరిధిలో ఏ విధంగా మీకు సాయం చేయాలనో వారు కోరిన కోరికల్లో ఎంతో కొంత మేము నెరవేరుస్తూ వస్తున్నాం. ప్రత్యేకించి వైస్ చైర్మన్ గారు చెప్పినట్టు మొన్న కరోనా పరిస్థితుల్లో మీరు చేసిన పని ఏదైతున్నదో అమోఘం, అద్భుతం, మీకు ఎంత చెప్పినా తక్కువనే, మీ గురించి ఎంత పొగిడినా కూడా తక్కువనే, ఎందుకంటే మీరు చేసిన పని చాలా ముఖ్యమైనది. మిత్రులు చెప్పినట్టు కుటుంబ సభ్యులు కూడా దూరం ఉన్న పరిస్థితుల్లో మీరు ఎంతో మరి ధైర్యంతో కొన్ని కార్యక్రమాలు చేశారు, మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఏ అడిగిన న్యాయమైన కోరికలు ఏది అడిగినా కూడా మా పాలకవర్గం, మాతో పాటు మా కౌన్సిల్ సభ్యులందరూ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గౌరవ ఎమ్మెల్యే గారితో ఈ విషయం మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి సాధ్యమైనంతవరకు మీ జీతాలు పెంచే విధంగా ప్రయత్నాలు ఉంటాయని, మరి అది ఇదే విధంగా ఇదే స్ఫూర్తితోని మొన్న ఎంతైతే ఇబ్బంది పడ్డా, ఎన్ని కష్టాలున్నా మీరు కరోనా సమయంలో పనిచేశారో అదే స్ఫూర్తితోని రాబోయే రోజుల్లో కూడా మంచిర్యాల పట్టణాన్ని
మంచిగా శుభ్రంగా ఉంచడానికి మీరు శాశక్తుల కృషి చేయాలని ప్రతి ఒక్క కార్మికుడిని కోరుకుంటూ, ఏమైంది ఉందో ఇది నెరవేర్చడానికి మా శాయశక్తుల కృషి చేస్తాం. మంత్రి గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని పోయి మా పాలకవర్గం, మరి మా అధ్యక్షులతో సహా మా వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్ అందరం కూడా మరి ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఈ జీతాలు పెంచే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరుగుతుందని తెలియజేస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలతో పాటు మరి జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నటువంటి మరి కార్మికులకు మరి గతంలో జీవో నెంబర్ 14 ప్రకారంగా మేము మరి 14,500 వేతనాలు లేనని గౌరవ మరి ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా స్థానిక శాసనసభ దివాకర్ రావు గారి దృష్టికి తీసుకెళ్ళి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, మరి 14,500 వేతనం మాకు ఇప్పించే విధంగా మీరు ప్రత్యేక చర్య తీసుకోవాలని కోరడం జరిగింది. మరి ఆ రోజు వారు ప్రత్యేకంగా చర్య తీసుకొని పెద్దలు దివాకర్ గారి నాయకత్వంలో ఆ రోజు మరి గౌరవ పురపాలక శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ గారు కలిసి మరి వారు 12,000 వేతనాన్ని మరి మంచిర్యాల మున్సిపాలిటీలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలకు 12,000 వేతనం ఇప్పించడం జరిగింది. అందులో ప్రధానంగా మరి మంచిర్యాల మున్సిపాలిటీలోనే 12,000 వేతనం మొట్టమొదటిసారి మరి సాధించిన ఘనత ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి దివాకర్ రావు గారిది. ఇక్కడ మరి ఉన్నటువంటి యూనియన్ నాయకులను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నిన్న గౌరవ మరి మన పురపాలక శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ గారు జిహెచ్ఎంసీలో పనిచేస్తున్న కార్మికులకు మరి 3,000 వేతనం అదనంగా పని జరిగింది. మరి దాన్ని మిగతా అన్ని మున్సిపాలిటీలు కూడా కార్మికులందరికీ 3,000 వేతనం పెంచాలని ఈరోజు మేము గౌరవ మరి మున్సిపల్ చైర్పర్సన్ అన్నగారు పెండ్రాయన్న గారికి, వైస్ చైర్మన్ గారికి ముఖేష్ గారు గారికి మేము ఇలా కార్మిక పక్షాన మెమోరాండం సమర్పణ జరిగింది. వారు తప్పనిసరిగా దీన్ని పరిశీలించి మరి వారు ఈ కౌన్సిల్లో దాన్ని తీర్మానం చేసి మరి ప్రభుత్వానికి పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఈ విషయంలో మరి గౌరవ సాయంత్రం దివాకర్ రావు గారి మరి నాయకత్వంలో మరొకసారి మేము దాన్ని మరి గౌరవ కేటీఆర్ గారిని మంత్రివారిని కలిసి కార్మికులకు మరి 17,500 వేతనం ఇప్పించేందుకోసం మరి యూనియన్ పక్షాన మరి పోరాటం చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మరి మున్సిపల్ కార్మికులను దేవుళ్ళుగా భావించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు అదే రీతిలో మరి మిగతా మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా అదేవిధంగా భావించి మరి వాళ్ళకు కూడా 17,500 వేతనం ఇప్పించేందుకోసం ప్రత్యేకంగా చర్య తీసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. అదే విషయంలో ఈరోజు మరి చైర్మన్ గారు సానుకూలంగా స్పందించి మరి గతంలో ఈ పాలకవర్గం వచ్చిన తర్వాత మరి గౌరవ చైర్మన్ గారు, వెంటరాయన గారు, వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్ గారు గౌరవ కౌన్సిలర్ల యొక్క సహకారం తీసుకొని మరి గతంలో ఎన్నలేని విధంగా ఈసారి కార్మికులందరికీ మరి యూనిఫామ్ ఇచ్చినటువంటి ఘనత, అదేవిధంగా సబ్బులు ఉండడంతో పాటు కార్మికులకు రావాల్సిన హక్కులన్నీ కూడా ఈ కౌన్సిల్లో సాధించుకోవడం చాలా గొప్ప విషయం. దాన్ని మేము ప్రత్యేకంగా చైర్మన్ గారికి, ఎమ్మెల్యే గారికి నేను ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలంలో సోమవారం పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా చింతపల్లి గ్రామం నుండి నాయకపుగూడ వరకు సిమెంట్ రోడ్డు పనులు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చింతపల్లి గ్రామం నుండి నాయకపుగూడ వరకు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి 4,48,23,000 నిధులతో బీటీ రోడ్డు నిర్మాణానికి నేడు శంకుస్థాపన చేశామని అన్నారు. ప్రజాప్రభుత్వం కాబట్టే ప్రజలకు ఏది అవసరమో అదే చేస్తుందని, కేసీఆర్ విజన్ ఉన్న నేత కాబట్టే ప్రజల పక్షాన నిలిచి ప్రజ ఎన్నో పథకాలు తీసుకువచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు మూటపలుకుల గురువయ్య, డిసిఎంఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య, పార్టీ అధ్యక్ష కార్యదర్శులు చుంచు శ్రీనివాస్ వెంకటేష్, ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, సర్పంచ్ అక్కల దేవక్క, వైస్ ఎంపీపీ అనిల్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డుకే ఏం అన్యాయం చేసింది. దండపల్లి మండలానికి వస్తే, ఏ గ్రామమైనా సరే దండపల్లి మండలానికి వస్తే నా సొంత గ్రామానికి వచ్చినంత సంతోషం ఉంటుంది నాకు. నా సొంత గ్రామం తాళ్ళపేట పక్కకి కానీ ఎంపీగా అయినా ఇప్పటి వరకు గ్రామంలో అడుగు పెట్టలేదు. ఎందుకంటే గ్రామానికి ఒక మంచి చేసి అడుగు పెడదామనేటటువంటి ఆలోచన కాబట్టి ఆ దిశగా నేను ఢిల్లీకి వెళ్తున్నాను, అక్కడ హైదరాబాద్లో మంత్రుల దగ్గరికి వెళ్తున్నాను. ఈ నియోజకవర్గంతో పాటు ఈ జిల్లాకి ఢిల్లీ నుండి కొన్ని నిధులు తీసుకురావాలి. అది రహదారులు కానివ్వండి, రైల్వేలు కానివ్వండి, మన పిల్లలకి ఎక్కడైనా కాంట్రాక్ట్ ఉద్యోగాలు కానివ్వండి, అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్స్ కానివ్వండి, ఏదో ఒక మంచి చేయాలనేటటువంటి సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే గారిని సమన్వయం చేసుకుంటూ ఒక మంచి ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. ఇక్కడ ఎమ్మెల్యే గారికి కానీ ఎంపీగా నాకు కానీ మా నాయకులకు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలే మాకు శిరోధార్యం. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా మేము పనిచేస్తూ ఉన్నాం. మాకు ఎలాంటి స్వార్థం లేదు. ఎక్కడ ఢిల్లీకి వెళ్ళినా, ఏ మంత్రి దగ్గరికి వెళ్ళినా మా గ్రామానికి ఏం చేస్తాం, మా మండలికి ఏం చేస్తారు, మా జిల్లాకి ఏం చేస్తారు, మా నిరుద్యోగ బిడ్డలకి ఏం చేస్తారని చెప్పేసి ఆలోచిస్తాం తప్ప మాకేం చేస్తారు అనేటటువంటి ఆలోచన మా జీవితంలో మా ఎమ్మెల్యే గారికి, నాకు, మా నాయకులకు రాదు అనేటటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మేము ప్రణాళికాబద్ధంగా వెళ్తూ ఉంటే దురదృష్టవశాత్తు కరోనా మన అందరినీ ఒక అభివృద్ధికి అడ్డమైంది. కరోనా వల్ల కొన్ని కార్యక్రమాలు మనం చేసుకోలేకపోయాం. కాబట్టి ఇక నుండి ప్రత్యేకించి దండేపల్లి మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, ప్రజల సమస్యలు కానివ్వండి, మేము దగ్గరుండి ఇప్పుడు ప్రతి వారం ప్రతి ప్రతిరోజులకు ఒకసారి గౌరవ దండేపల్లి గ్రామానికి ఒక బ్రహ్మాండమైన రోడ్డు, నాయకుడి గుడి ఒక బ్రహ్మాండంగా రోడ్ అవుతుంది. దాదాపు 450,000 రూపాయలతో బ్రహ్మాండంగా రోడ్ అవుతుంది. మరి ఈ సందర్భంలో మీరెంత సంతోషంగా అంతకన్నా ఎక్కువ సంతోషం నాకుంది. ఎందుకంటే ఓటేసిన మహాశయులకు, ఓటేసిన మహాప్రభులకు రుణం తీసుకునే దిశగా ఈ రోడ్డు చేయడం వల్ల నాకు కూడా ఎంతో సంతృప్తి ఉన్న మాట కూడా చెప్తూ ఈరోజు ఒక ప్రత్యేక దినం మర్చిపోయాను. మొదటిగా దేశంలో ప్రపంచంలో మారుమూలు ఉన్న గ్రామాల పరిస్థితిని, దుస్థితిని, అక్కడున్న వారికి జరిగే న్యాయం జరగాలని ఏదైతే పత్రిక ఉందో వాళ్ళకి ఇలా జాతీయ పత్రిక దినోత్సవానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వారి వల్ల, వాళ్ళు రాసే వార్తల వల్ల ఒక దిక్కు ప్రభుత్వానికి, ప్రజలకు అనుసంధానం చేస్తూ ఆ రాసే రాతల వల్ల ప్రభుత్వాలు స్పందించే దిశగా, నాయకులు స్పందించే దిశగా వ్యవహరిస్తున్న మరి మిత్రులందరికీ మరొకసారి అభినందన చెబుతూ ఇంకా భవిష్యత్తులో మంచి మంచి వార్తలు రాసి ప్రజల విశ్వాసాన్ని ప్రభుత్వం తీసుకున్న దిశగా మేము కూడా నాలుగు మంచి పనులు చేసే దిశగా మీరు మాకు సహకరించాలని కోరుతూ మరి సందర్భంలో ఇందాక సీన్ మా ఎంపీ చెప్పారు. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అక్క చెల్లెల కోసం నిరంతరం ఆలోచించే ఈ ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. ఎన్ని చెప్పినా తక్కువనే. ఒకనాడు చింతపల్లికి ఆనాడు బీట్ రోడ్ చేయడం జరిగింది. తాను మరి అక్కడి ఏదైతే నలికి వెంకటాపురం నుంచి కూడా తాను మరకు మనం ఆనాడు బీట్ రోడ్ చేయడం జరిగింది. ఒక సందర్భంలో మధ్యలో తాను మడికైతే ఆటోలు బంద్ అయినాయి. ఆటోలు బంద్ అయితే కొందరు నాయకులు వచ్చారు, మేము తెల్లారితన చేస్తా చెప్పారు. తెల్లారింది, సంవత్సరం దాటింది, చేయలేకపోయారు. అది మళ్ళీ మేమే చేశామన్న మాట కూడా ఈ సందర్భంలో చెప్పడం జరుగుతుంది. ఎందుకు మాట చెప్తున్నాం. బెల్లంపల్లి మున్సిపాలిటీలో అవుట్సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగిపై కాల్టెక్స్ ఏరియాకు చెందిన ఓ మున్సిపల్ కౌన్సిలర్ భర్త దాడి చేసిన సంఘటన బెల్లంపల్లిలో చర్చనీయాంశంగా మారింది. కాల్టెక్స్ ఏరియాలో అనుమతి లేకుండా అక్రమ నిర్మాణం జరుగుతున్న కట్టడాన్ని అడ్డుకున్న టౌన్ ప్లానింగ్ సెక్షన్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగిపై తీవ్ర అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా దాడికి కూడా విఫల యత్నం చేసినట్లు సదరు ఉద్యోగి సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇప్పటికే మున్సిపాలిటీ పరిధిలోని బజార్ ఏరియాలో ఓ వార్డు కౌన్సిలర్ భర్త క్వార్టర్ను కబ్జా చేసుకోవడమే కాకుండా మున్సిపల్ పారిశుద్ధ కార్మికులను ఆ క్వార్టర్లో సొంత పనులు చేయించడం బెల్లంపల్లిలో వివాదమైంది. ఈ సంఘటనపై పురపాలక
శాఖ మంత్రి కేటీఆర్ జిల్లా కలెక్టర్ భారతి హోలికేరికి కూడా ఫిర్యాదు చేసినట్లు సదరు బాధితులు తెలిపారు. తాజాగా కాల్టెక్స్ ఏరియాకు చెందిన ఓ వార్డు కౌన్సిలర్ భర్త పేరిట ఉన్న ఓ యువసేన ఆధ్వర్యంలో సదరు మున్సిపల్ ఉద్యోగిపై బెదిరింపులకు గురి చేయడంతో మున్సిపల్ ఉద్యోగులు కార్యాలయానికి రావాలంటే జంకుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే బాధితుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎల్లోరా శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోరికేరికి దళిత సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు. ఉద్యోగులపై దాడులు జరగకుండా అధికారులు చొరవ చూపాలని దళిత సంఘాల నాయకులు కోరుతున్నారు. ఉద్యోగిపై దాడి ఘటనపై మున్సిపల్ అధికారులు, కొంతమంది మున్సిపల్ కౌన్సిలర్లు, కౌన్సిలర్ భర్తలు రాజీ కుదిర్చడానికి విఫల యత్నం చేస్తున్నారని ప్రచారంలో ఉంది. ఈ విషయంపై టూటౌన్ ఎస్ఐ భాస్కర్ రావును సంప్రదించగా ఫిర్యాదు ఇచ్చి వెనక్కి తీసుకున్నట్లు పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ ఘటనపై సంప్రదించగా స్పందించడానికి ముందుకు రాలేదు. మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మున్సిపల్ ఉద్యోగులపై దాడులు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో తోళ్లవాగు వద్ద మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ. ఇంటింటికి త్రాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఎంపీ ఎమ్మెల్యే. మంచిర్యాల మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచాలి. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చైర్మన్ కు వినతి పత్రం. కోమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలో ముగిసిన గుస్సాడి ఉత్సవాలు. సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్న గిరిజనులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.